ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ వీడియోలో చూసిన విధంగా ఇలాంటి స్టార్టింగ్ లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా మనకు షేక్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్మూత్ స్లో మోషన్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ట్యూటోరియల్ చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ముందుగా మనం ఇప్పుడు విఎన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విఎన్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో సింపుల్గా ఇప్పుడు వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకు వీడియో అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం ఆడియో ఉంటే ఆడియోని కొంచెం మనం తీసేయాలన్నమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం ఆడియోని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వీడియోని స్లో మోషన్లోకి అండ్ ఫాస్ట్ మోషన్లోకి మనం అడ్జస్ట్ చేసినప్పుడు వీడియో అనేది మనకు ఆడియోని డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆడియోని మ్యూట్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు వీడియో అనేది మనకు ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఎండింగ్లో రావాలి. ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి ఇక్కడ ఎండింగ్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ డాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని విధంగా కొంచెం ఇక్కడ కిందికి లాగాలి అండ్ వీటిని కొంచెం విధంగా పైకి లాగితే మనకు మన వీడియో అనేది స్లో ఫాస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు. సో ఇక్కడ ఈ పాయింట్తో కొంచెం ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ విధంగా వీడియోని ఈజీగా ఈ విధంగా స్లో ఫాస్ట్ మోషన్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇదే విధంగా అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా మనం కొంచెం ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మన వీడియోని ఇక్కడ స్లో ఫాస్ట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, ఈ విధంగా స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, ఈ విధంగా మనం మన వీడియోని అయితే సింపుల్గా అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట ఈ విధంగా. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మన వీడియో అనేది స్లో ఫాస్ట్ మోషన్లోకి వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీ వీడియోకి మధ్యలో ఇక్కడ కట్స్ వేసుకోవాలన్నమాట. సో మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవడానికి కట్స్ వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక 3 సెకండ్స్ వద్ద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 1 సెకండ్ దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా ఇక్కడ ఇంకొక స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి మనం ఇక్కడ కొంచెం దీన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ 0.50 సెకండ్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీన్ని కూడా మనకి సింపుల్గా ఇక్కడ ఈ విధంగా జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని డ్యూరేషన్ వచ్చేసి ఒక 0.60 సెకండ్స్ వరకు ఉంచేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే మన వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా నార్మల్ మోషన్ అండ్ దాని తర్వాత మనకి ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ దాని తర్వాత మనకి ఈ విధంగా జూమ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది వస్తాయి అనమాట మనకు. అండ్ లాస్ట్లో ఈ పార్ట్కి కూడా ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి కూడా ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తానికి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసేయాలి. సో ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ వీడియోని అయితే నేను ఎక్స్పోర్ట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ మ్యాక్సిమం మీరు 1080pలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను జస్ట్ డెమో కోసం 720pలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం సేవ్ ఓన్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుని ఇప్పుడు విఎన్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు వీటా యాప్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. సో మీ మొబైల్లో వీటా యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీటా యాప్ కూడా మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో మనం వీటా యాప్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, సో దాన్ని ఇక్కడ తీసుకురావాలి, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, మనం ఈ వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ బ్లింక్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ హలో బ్లర్ మీద క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ హలో బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు కొంచెం దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా మీరు ఇక్కడ మీ గ్యాలరీ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు తర్వాత డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒకవేళ మీరు సాంగ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సో ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ డివైస్ నుంచి ఆ సాంగ్ని అయితే మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది సింపుల్గా గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.